డాక్టర్ శ్రీనివాసరావు గారు అండి, ఇంటర్నేషనల్ అడ్వైజర్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామిరెడ్డి గారు. స్వామిరెడ్డి గారికి నాకు ఒక 10 ఏళ్ళ అసోసియేషన్ ఉంది. వెరీ హ్యాపీ టు సే దట్ స్వామిరెడ్డి గారు ఒక సౌమ్యుడు. ఎంత సౌమ్యుడు అంటే ఆయన ఆయన ఫేస్లో కానీ ఆయన బాడీ లాంగ్వేజ్లో కానీ ఆయన మాటలో కానీ ఎక్కడ తొందరపాటు, కంగారు లేదా కోపం కనపడదు. ఒక స్థితప్రజ్ఞుడు అని చెప్పాలి. అన్ఫార్చునేట్ ఆయన జీవితంలో జరగకుండా విషయం జరిగింది. అయినా కానీ ఆయన ఒక ఛాలెంజ్లా తీసుకొని అది ఎవరి జీవితాల్లో జరగకూడదు అని చెప్పి ఇంత పెద్ద మోటివేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బిగిన్ చేసి డిఫరెంట్ కోర్సెస్ ఆఫర్ చేసుకుంటూ ఇన్ని వేల మందిని మోటివేట్ చేస్తూ అంతమంది తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నందుకు సామిరెడ్డి గారికి కృతజ్ఞతలు. దాంతోపాటుగా రామలక్ష్మణులా చెప్పాలంటే అంజిరెడ్డి గారు, స్వామిరెడ్డి గారు అంజిరెడ్డి గారు, స్వామిరెడ్డి గారు రామలక్ష్మణులు లాంటి వాళ్ళు. లక్ష్మణ్ గారు ఆయన అడుగు అడుగు జాడల్లో ఉంటాడు. అన్నయ్య మాటని కరెక్ట్గా నేను గత 5 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అన్నయ్య గారి మాటని ఆయన పాటించడం తప్ప వేరుగా ఎక్కడ మాట చూడలేదు. అంజిరెడ్డి గారు, స్వామిరెడ్డి గారు చూస్తే నాకు రామలక్ష్మణులు గుర్తొస్తారు అప్పుడు. ఎందుకంటే మనం కొత్త జనరేషన్కి అన్న చెప్పింది తమ్ముడు పాటించడం అనేది ఎంత ఇంపార్టెంటో అన్న ఎంతో మెచ్యూర్గా ఆలోచిస్తాడు, తమ్ముడికి చెప్తాడు, తమ్ముడు ఫాలో అవుతాడు. అందుకే రామలక్ష్మణ్ ఎందుకంటావు అంటే ఒక ఎత్తుగడకు తీసుకుంటాం. అలా చూసినట్టే ఇద్దరు బ్రదర్స్కి అప్రిషియేషన్. ఎస్, ఇకపోతే నా విషయానికి వస్తాను. మీ అందరూ కూడాను 25 సంవత్సరాల లోపు వాళ్ళతో మాట్లాడతాను నేను. మిగిలిన వాళ్ళు విన్నా వినప్ప నాకు అభ్యంతరం లేదు. మీరు నిజంగా చెప్పండి, మీరులో ఎంతమంది ప్రేమలో ఫెయిల్ అయ్యారు? సిగ్గుపడకుండా చెప్పండి, చేతులు ఎత్తండి, సిగ్గుపడకుండా చేతులు ఎత్తండి. నాకేం కనపడలే, ఎవరు ఫెయిల్ అవ్వలేదా? అబ్బాయిలు పోనీ, అమ్మాయిలు పక్కన పెట్టి అబ్బాయిలు ఎత్తండి. ఎవరు ఫెయిల్ అవ్వలేదా? ఓకే, మీరు అబద్ధం చెప్తున్నారు. ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళు పైరు కనపడ్డారు, టాప్లో ఉన్నారు. ఒక 20 మెంబర్స్ టాప్లో ఉన్నారు, హైలైట్ దెమ్. ఎందుకంటే వాళ్ళకి నేను పైనర్ని, వాళ్ళకి నేను మార్గదర్శకుడిని. నేను 10 సార్లు ప్రేమలో ఫెయిల్ అయ్యాను. నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఉమాదేవితో నాకు కలిసి నడిచాము, అదే నేను ప్రేమ అనుకున్నాను. 10th దాటిన తర్వాత ఇంటర్లో ఒక అబ్బాయి వచ్చింది, సుజాత. ఇంజనీరింగ్లో ఒక అబ్బాయి వచ్చింది, లావణ్య. ఇంజనీరింగ్లో లావణ్య వచ్చింది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఖరికి నేను గ్రూప్ 1 సర్వీసులు సెలెక్ట్ అయ్యి ఢిల్లీలో పనిచేస్తున్నాము. నా బ్యాచ్మెట్ అమిత్ కవర్ వచ్చింది. వాళ్ళందరితో నేను కలిసి ప్రయాణించాను, ప్రేమించాను. కానీ ఎక్కడా కూడాను నన్ను యాక్సెప్ట్ వాళ్ళు చేయలేదు. నేను ప్రేమించాను, వాళ్ళని ప్రేమించారనే నాకు తెలియదు. నా ప్రేమను వ్యక్తీకరించాను. వాళ్ళు చాలా చూశారు, సౌత్ ఇండియన్ బాయ్ వేష్మిట్ ఐ మ్యారీ అని అనుకుంది నార్త్ ఇండియన్ అమృత్ కౌర్. 10th క్లాస్లో అమ్మాయి అనుకుంది కదా, మా కమ్యూనిటీ కాదనుకుంది. తర్వాత ఇంకా మా నాన్నగారు వద్దనుకుంది అన్నారంది. మొత్తం మీద నేను నా జీవితంలో నాకు తెలిసి కనీసం 15 మందిని ప్రేమించాను. నేను ఎక్కడ ఇంతకు స్వామిరెడ్డి గారు ఒక మాట చెప్పారు చూసారా, వాళ్ళు నన్ను మోసం చేశారు తప్ప నేనెప్పుడు కూడా ఎవరిని మోసం చేయలేరు. మోసం చేసిన వాళ్ళు మన నుంచి పారిపోయారు అంటే మన జీవితం హ్యాపీగా ఉంది. వాడు మోసం చేసిన వాడు పారిపోతాడు అంటే మోసంతోనే పోయాడు తప్ప మనం మాత్రం సేఫ్గా నిలబడిపోయాం. ఏం చెప్తున్నానంటే మీకు దీ నేపథ్యంలో మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదివినప్పుడు నాకు బాగా గుర్తుంది. భగ్న ప్రేమికులు, గురీషుడ్ లవర్స్ అని ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు పెట్టాం మేము. దాదాపు 25 మంది ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళు కలిసి సిటీలో ఉన్న కాలేజీ నుంచి ఇన్వైట్ చేసి 1992లో గురీషుడ్ లవర్స్ అని పెట్టేసి మేము లవ్ అనేది మా ప్రేమించడం అనేది మా యొక్క ఫండమెంటల్ రైట్. మేము పూలను ప్రేమిస్తాము, అమ్మాయిని ప్రేమిస్తాము, వ్యక్తులు ప్రేమిస్తాం, సమాజాన్ని ప్రేమిస్తాం. కాబట్టి మమ్మల్ని ఎవరు కాదంటానికి వీల్లేదు. మా ప్రేమ వల్ల మీకు అభ్యంతరం కలిగినప్పుడు మీరు చెప్పండి, మేము మార్చుకుంటాము అని చెప్పి మా లవర్స్ అందరూ మీకు కాపాడుకుంటూ వచ్చి ఎడ్యుకేట్ అయ్యి మన కెరీర్ దృష్ట్యా వెళ్ళాలని చెప్తున్నారు అనమాట. సో మీకు చెప్పేది ఏంటంటే, మీరు ప్రేమ తప్పేం కాదు, మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయండి,
అవతల యాక్సెప్ట్ చేయినా చేసినా చేయకపోయినా వాళ్ళ పర్సనల్ అది. మీరు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయండి, ముందుగా మీ ఫ్రెండ్స్తో చెప్పుకోండి, అమ్మాయితో చెప్పండి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్తో చెప్పండి. కానీ గొడవలకు పోయే పరిస్థితి వస్తే మాత్రం జాగ్రత్తగా వెనక్కి తిరగండి, ఎందుకంటే దానివల్ల ప్రేమే లేదు కదా. ప్రేమించడం అనేది మన జన్మ హక్కు, దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు ఇందాక అడిగినప్పుడు ఒక 10 మంది మాత్రమే చేతులు పైకెత్తారు బ్రిటిష్ లవర్స్ అని, కానీ మీలో 90 మంది బ్రిటిష్ లవర్స్ అని సగం నాకు తెలుసు. ఓకే, ఇది టాపిక్ గురించి పోతే ఇందాక ఒక మాట చెప్పారు, తల్లిదండ్రులు జరిగిపోతే ఇప్పుడు స్వామిరెడ్డి గారు అమ్మాయి జరిగిపోయినప్పుడు మరోలా భావించుకొని స్వామిరెడ్డి గారిని చెప్తున్నాను, జరిగిపోయినప్పుడు నేను అనుకుంటా స్వామిరెడ్డి గారు ఏదో పొరపాటు చేస్తుంటాడు అమ్మాయి జరిగిపోయింది. లెట్ మీ బి వెరీ ఫ్రాంక్, నేనేగా చాలా వెనుకొని ఉండొచ్చు. స్వామిరెడ్డి గారు ఏదో పొరపాటు చేస్తుంటాడు, అమ్మాయి ప్రేమిస్తే ఈయన వద్దని గట్టిగా కోపడ్డాడేమో, కంపల్షన్ చేశాడేమో అనుకున్నాను. తర్వాత నాకు అది కరెక్ట్ రిపెంట్ అవ్వడానికి నాకు ఒక 6 మంత్స్ పట్టింది. స్వామిరెడ్డి గారు స్వామి అలాంటి వాడు కాదు అలా చేయడానికి, తర్వాత కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత అయ్యో పొరపాటు జరిగిపోయింది, అమ్మాయి తొందరపడింది అంటే తను వెళ్ళిన తర్వాత ఒక ముద్ర వేసింది మా ఫ్రెండ్ మీద. స్పందన జరిగిపోయిన తర్వాత నా ఫ్రెండ్ సాంగిల్ మీద ఒక ముద్ర పడింది, ఒక ముద్ర పడిపోయింది. నేను చాలా ఆప్తుని కాబట్టి అర్థం చేసుకుంటున్నాను, ఆమెను పట్టింది. సమాజం ఏమనుకుంటుంది, మనం చేసే చిన్న పొరపాటు తొందరపాటు తప్పు వల్ల మన కుటుంబాలు మొత్తం లాస్ అవుతాయి. ఇందాక డాక్టర్ వచ్చారు, మేడం వెళ్ళారా గైనకాలజిస్ట్ తనేదో చెప్పారు, ఇంకో మేడం వచ్చారు, ఏమో ఏం చేశారు ఏమో, సమాజంలో లోకం కాకులు అంటారు కదా, ఏమన్నారో ఏమో, అంత చిన్నపిల్ల ఎందుకు సూసైడ్ చేసుకొని మ్యాథ్ రాపతి హ్యాంగ్ చేసుకొని చనిపోయిందో. కాబట్టి మీరు ఒకసారి ఆలో మనమే కాదు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, మన బ్రదర్స్ సిస్టర్స్, మన వెనక కుటుంబాలు, ప్రపంచం అంతా మీద మనం ముద్ర వేసి మన కుటుంబాన్ని నడి రోడ్డును ఈడ్చినట్టు అవుద్ది ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల. ఒక ఎగ్జామ్ తప్పాము, అది జీవితంలో మనం తప్పలేదు, ఎగ్జామ్ తప్పాము జీవితంలో మనం తప్పలేదు కదా. నేను కూడా తప్పాను, నేను నా 10th క్లాస్ నేను చదువుకునేటప్పుడు అయితే ఎవరు లైఫ్ స్టోరీ రాకున్నాయి అనుకోండి, నేను 10th క్లాస్ ఇంగ్లీష్లో తప్పాను, నేను నాకు 33 మార్కులు వచ్చి 35 రావాలి. ఆ టైంలో గవర్నమెంట్ 2 మార్కులు మోడరేషన్ ఇచ్చారు, పాస్ అయిపోయాను నేను. ఆ స్టేజ్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ స్టేజ్కి ఎదిగి సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్లో పనిచేస్తే నేను బయటకు వచ్చాను నేను. సో ఇవన్నీ తప్పటం అనేది కాదు, ఇక్కడ మనం ఒక గట్టి స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలి. మీకేమన్నా అన్యాయం జరిగింది, ఇబ్బంది కలిగింది, ముఖ్యంగా లవ్ మ్యాటర్స్ మీకు ఇబ్బంది కలిగిందంటే మాత్రం మీరు ఎక్స్ప్రెస్ అవ్వండి. ఎక్కడ మీరు మీకు ఇష్టమైనా ఇష్టమైనా ఎక్స్ప్రెస్ అవ్వండి, తప్పే లేదు. ఇది లాస్ట్ మీకు చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రుల ఎందు దయలేని పుత్రుండు పుట్టలేని వాడు గుట్టలేని, పుట్టలోని చదువు పుట్టవా గిట్టవా తెలుసుగా మీకు. తల్లిదండ్రుల మీద దయలేని వాడు, ప్రేమ లేని వాడు, తల్లిదండ్రుల మీద బాధపడతాను లేని వాడికి చదలకి తేడా ఏమి లేదని సుమతి సత్వంలో బద్దని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మీ అందరికి సేవ నేను చెప్పేదంటే, పరులకు ఉపకారం చేయటం కోసమే ఇక్కడ మన స్వామిరెడ్డి గారు అనే మిత్రులు ఉన్నారు. పరోపకారాయ ఫలంతరుక్ష, పరోపకారాయ దువంతి గావా, పరోపకారాయ భయంతి నదియా, పరోపకారాయ నిజం శరీరం. పరులకు ఉపకారాలు చేయడానికి చెట్లు గాలిస్తున్నాయి, ఆవులు పాలిస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఇలా ఇట్లాంటి గొప్ప మనుషులు పనులకు ఉపకారం చేయడానికి వాళ్ళ జీవితాన్ని సడంగా పెట్టి చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. వన్స్ అగైన్ మీరందరూ అందరిని ప్రేమించండి, మీ ప్రేమను పంచండి, ప్రేమను తుంచొద్దు వదులుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.